హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బూన్ ప్యాషన్. ఈరోజు వ్లాగ్ మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉండుంటుంది థంబ్నైల్లో. ఇటుకల గురించి, సడన్గా ఇటుకరాళ్ళ గురించి ఎందుకు వ్లాగ్ చేస్తుంది అని అనుకుంటున్నారా? ఎందుకు అంటే, రీసెంట్లీ మా ఇంటి దగ్గర చాలా అపార్ట్మెంట్స్ అవి కడుతున్నారు. చాలా చూస్తున్నాను నేను, చాలా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. మనకి కరోనా వచ్చి అందరి దగ్గర డబ్బులు లేవు అంటున్నారు, కానీ కట్టేవాళ్ళు బిల్డింగ్స్ కడుతూనే ఉన్నారు. సో అవి కట్టేటప్పుడు ఏంటంటే, చాలామంది మెయిన్గా మనం ఎక్కువ వాడేది ఇటుకరాళ్ళు సిమెంట్ ఇవే కదా. ఈ మధ్య ఏదో పని మీద అటువైపు వెళ్తే అక్కడ చాలామంది ఈ బ్రిక్స్ అదే కాలుస్తారు కదా ఇటుకల్ని, అది కనబడింది అనమాట. నేను ఏంటి ఇక్కడ ఇలా ఉంది, సరే ఒకసారి చూద్దాము అసలు ఇటుకలు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి చూద్దాము అనుకుని నేను వెళ్ళాను. అదే నేను మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇందులో మెయిన్గా నేను షేర్ చేయడానికి ఒక రీజన్ ఏంటి అంటే, ఇటుకలు అనేవి ఏ పడితే అవి మనం పెట్టలేం కదా. సో మంచి స్ట్రాంగ్గా ఉన్న ఇటుకల్ని మనం వాడాలి. వాటిల్లో కర్వాది ఇటుకలు అనేవి చాలా చాలా ఫేమస్. మెయిన్గా ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి బాగా అర్థమై ఉంటుంది, ప్రకాశం డిస్టిక్ ఇటువైపు వాళ్ళకి కర్వాది ఇటుకలు అని అంటే ఎవరికైనా తెలుస్తుంది. అవి మంచి క్వాలిటీ ఐటమ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి కర్వాది ఇటుకలు అంటే ఫేమస్ అని అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, అండ్ రీజనబుల్ ప్రైస్ కూడా. సో ఇప్పుడు ఆ ఇటుకల్ని ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అక్కడికే తీసుకెళ్తున్నాను నేను మిమ్మల్ని. ఒంగోల్లో మా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము, అండ్ దిస్ ఈజ్ ఆన్ ది వే టు కర్వాది. కర్వాది అంటే అచ్చంగా కర్వాది కాదు, కర్వాది కంటే ముందే అదేదో ఊరి పేరు, నాకు అంత ఐడియా లేదు, వీ మీద వస్తుంది, గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్లీ. సో ఆ ఊరు నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకెళ్ళబోతున్నాను. వెళ్ళే దారిలోనే మీకు చాలామంది మీకు కనిపిస్తారండి ఇటుకలు కాల్చేవాళ్ళు, అంటే అందరూ డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్లు వాళ్ళందరూ కూడా నాకు ఈ ఏరియాలోనే కనిపించారు. చూడండి ఇక్కడ వరుసగా ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మీకు వరుసగా ఇక్కడవన్నీ కూడా ఇంక ఇవే బిజినెస్లు కనిపిస్తాయి. సో ఎక్కడో ఒక చోట బాగా చేస్తున్న చోటకి నేను మిమ్మల్ని, అంటే ఆ ప్రొసీజర్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. అండ్ వీలైతే నేను అక్కడ పని వాళ్ళతో కూడా, అంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళతో కూడా అసలు ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే నేను మీకు వినిపించడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ సీ ఎక్కడ కొంచెం మంచిగా దొరుకుతుందో ఆ మెటీరియల్ అదంతా నీట్గా పెట్టి వాళ్ళు ఎక్కడ తయారు చేస్తున్నారు అనేది నేను ఒక చోట చూసి ఈ కార్ని స్టాప్ చేస్తాను. లెట్స్ సీ. ఓకే, ఇక్కడ ఏదో మిక్సింగ్ అది చేస్తున్నారు, చూపిస్తాను, పదండి. వాళ్ళు ఏమైనా మాట్లాడతారేమో, ఒకవేళ వాళ్ళు ఏమైనా సిగ్గుపడుతుంటే మాట్లాడడానికి కొంచెం కదిలిద్దాము, ట్రై చేద్దాము. చేస్తున్నారు ఈ బూడిద జల్లటం వల్ల మట్టి స్కిడ్ గా ఉంటుంది. అంతేగాని ఇటుక బలం కోసం అట్టేం కాదా? ఆహా, అంటే దీని వల్ల ఇటుక్కి ఉపయోగం ఏంది, ఏమైనా గట్టిగా ఉంటాం అంటే ఏమైనా ఉంటుందా? అన్నది మీ పేరేంటి? హాయ్ చెప్పండి అంకుల్, ఇటు తిరిగి హాయ్ అని చెప్పండి. చూశారు కదా అక్కడ ఆవిడ ఏం చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇసుక, తర్వాత కొంచెం బూడిద, పొట్టు అంటే తవుడు పొట్టు ఉంటుంది కదా అది, అండ్ బంకమట్టి. ఇవన్నీ కలిపి ఇలాగా మిక్సింగ్ చేసి పెడతారు. ఆ మిక్స్ చేసిన వాటి ఈ రకంగా బండిలో వేసుకొని తీసుకుని వెళ్ళి అచ్చుల్లో పోస్తారనమాట. So fun and games until it doesn't toss me out, hit the ignition, now you listen. Hop up up in the window, smaller and smaller you fade out. Hop up up in the window, yeah. You get it, I get my vibe, no there's no way. Ah, cheyappandi, hi ani cheppandi. అది మీరు ఎలా తయారు చేస్తారు చెప్పండి. ఊరిదే పొట్టు వేసి ఇట్లా మొత్తం కలిపి మీరు అచ్చుల్లో వేస్తారు. ఇట్లా ఎన్ని రోజులు ఆరాలి ఇది? 3 రోజులు ఆరాలా? మీరు కూడా సేమ్ కాంట్రాక్ట్ లో వచ్చి ఇక్కడే ఉంటారా, అట్లానే వేరే ఊర్ల నుంచి వచ్చి? 6 నెలల. మీదే ఊరు? అలా వాళ్ళు మిక్స్ చేసిన దాన్ని అచ్చుల్లో పోసేసిన తర్వాత అవి ఆరబెట్టి, ఇప్పుడు ఆరిన తర్వాత ఈ రకంగా వాటిని స్కేలింగ్ చేస్తారు. అంటే పైన ఉన్న మట్టి, బంక మట్టి ఇలాంటివి ఏమైనా ఎక్స్ట్రా ఉంటే వాటిని నీట్గా క్లీన్ చేసి దెన్ వాటిని కాల్చడానికి బ్రిక్ లైన్లో వేసేస్తారనమాట, అంటే పెడతారు, మంట పెడతారు. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఆరబెట్టిన ఇటుకలు అనమాట, ఆ రకంగా ఆరబెట్టారు. చూస్తూ ఉండండి. అండ్ వీళ్ళందరూ కూడా
కాంట్రాక్ట్ మీద వస్తారంట, అంటే ఒక 6 మంత్స్ అట్లా కాంట్రాక్ట్ మీద వచ్చేసి వాళ్ళ ఊరుల నుంచి అక్కడనే ఇంకా వాళ్ళు గుడిసెల్లాగా వేసుకొని ఫ్యామిలీస్ వచ్చి ఇంకా అక్కడనే ఉంటారు. అండ్ ఈ పనంతా అయిపోయిన తర్వాత, కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారనమాట. ఆ కాంట్రాక్ట్ మనీ కూడా వీళ్ళకి ముందుగానే ఇచ్చేస్తారంట, ఇంత అమౌంట్ అని. సో వాళ్ళు ఒప్పుకున్న దాని ప్రకారం ఫ్యామిలీస్ అందరూ కలిసి ఇలా పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు. యాక్చువల్గా అక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు కదా, ఫస్ట్ వాళ్ళు భయపడ్డారు. మేమేమైనా చైల్డ్ యాక్టివిస్ట్ అట్లేదో ఉంటారు కదా ఆఫీసర్స్, అట్లా అనుకుని భయపడ్డారు మేము వెళ్ళగానే. బట్ అలా కాదు, ఇలా వీడియో తీసుకోవడానికి వచ్చాము అనగానే దాన్ని ఇంకా పిల్లలు వచ్చారనమాట. సో వీళ్ళందరూ అలా ఫ్యామిలీలాగా వచ్చి ఫ్యామిలీస్ అందరూ ఒక 6 మంత్స్ అట్లా వర్క్ చేసుకొని వెళ్ళిపోతారు కాంట్రాక్ట్ అయిన తర్వాత. సో అదే ఇక్కడ చూపిస్తున్నాను. వాళ్ళు అక్కడ అచ్చుపోసి ఆరబెట్టిన ఇటుకల్ని 3 or 4 డేస్ ఆరిన తర్వాత వీటిని ఇంకా కాల్చుతారు. ఆ కాల్చడం మాత్రం 2-3 మంత్స్ అలానే కాలుస్తారు. అవే ఇక్కడ ఈమె చెప్తున్నారు చూడండి ఆ మాటల్లోనే. ఒక రోజుగా మీరు ఎన్ని గంటలకు నైట్ తెల్లారి 6 గంటలకి అయిపోతుంది. మీరు రాత్రి పని చేస్తారా వచ్చి? మరి ఇక్కడ మీరు ఈ ఊరేనా? మాది ఊరు కదమ్మా. ఓహో, ఓన్లీ ఈ పని కోసం వచ్చి అక్కడ అట్లా వేసుకుని ఉంటున్నారా? వేసుకునేది 6 నెలలు పొద్దున్న ఉండి చేస్తాం. 6 నెలలు కాంట్రాక్ట్? అంటే ముందే డబ్బులు ఇస్తారు మాకు షర్ట్ తీసుకోండి. లైట్లు బాగా వెళ్తురు కానీ వచ్చి నైట్ ఇంకేం ఉండదుగా తీసుకుంటాం. మీ పేరు? నా పేరు కోటమ్మ. అట్లా మీరు ఒక రోజుకి ఎన్ని చేస్తారు? 1000? అది మొత్తం ఎన్ని ఉంటాయి? 4000. అమ్మో, 4.5 తెచ్చే. ఇలా 3 డేస్ ఎండబెట్టిన ఇటుకలన్నిటినీ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే కాలుస్తారు. సో ఇక్కడ ఈ ప్రొసీజర్ చూసేశారు కాబట్టి కాల్చే దగ్గరికి తీసుకుని వెళ్తాను, పదండి. అంటే ఒక ఇటుకు తయారు చేసి అదే స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తీయడానికి ఎన్ని రోజులు పడుతుంది మీకు? స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అంటే అలా పిసుకుతున్నారు కదా మట్టి అదంతా మిక్స్ చేస్తారు కదా, ట్రాక్టర్ తెచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చుకుని అట్లా బయట తీసుకుని రాయి తయారు చేస్తారు. అది అక్కడ అలా వాళ్ళు తీసింది మినిమం 5 రోజులు అక్కడ ఆరాలి. ఆ తర్వాత తీసి గీత కొడతారు. ఆ తర్వాత 3 రోజులు ఆరాలి. అంటే మినిమం 7 రోజులు కానీ 3 రోజులు కానీ బట్టి దగ్గరికి వస్తారు. బట్టి ఇక మనం పెద్ద దేశాన్ని బట్టి చిన్న దేశం 1 లక్ష 1.5 లక్షల బట్టి వేసాము. ఒక 4 రోజుల్లో బట్టి ఇచ్చేది. ఇట్లా 1 లక్ష 1.5 లక్షలు కూడా కాలుస్తారు ఒకటేసారి? ఇంకా పెద్ద చేస్తారు. అబ్బో, అప్పుడు ఏంటంటే అది మినిమం 2 నెలల నుంచి 3 నెలలు కాలుతా ఉంటాయి. ఇవన్నీ ఇప్పుడు రాయి షార్టేజ్ ఉంది కాబట్టి చిన్న వేసాం అనమాట, ఎర్లీగా రావాలని. అవి వేస్తే ఇవి 15-20 రోజులు ఇవి కాలాలి, పెద్ద అయితే 3 నెలలు కాలాలి. ఆ తర్వాతే మన చేతికి వస్తుంది. థ్యాంక్ యూ. విన్నారు కదా మొత్తం ప్రొసీజర్ అంతా కూడా. అలాగా ఇటుకల్ని మొత్తం ఫస్ట్ వాటిని మిక్స్ చేసి తర్వాత వాటిని అచ్చుల్లో పోసి ఆరబెట్టి అండ్ నెక్స్ట్ ఇలాగా కాలుస్తారు. ఆ కాల్చడానికి యూజ్ చేసేవి కూడా ఇవి. వీటిలో కూడా బూడిదలు రకాలు ఉన్నాయి. ఇందాక చెప్పారు కదా మిక్స్ చేసేటప్పుడు బూడిద మిక్స్ చేస్తారు అని, ఈ బూడిద అన్నమాట. వీటిలో కూడా రకాలు ఉన్నాయి. అంటే దానికంటే కొంచెం పెద్దది ఇది, దీనికంటే ఇంకొంచెం పెద్దది ఆ పక్కన ఉన్నారు. వీటన్నిటినీ ఏంటంటే కింద పేర్చి వాటి మీద ఇటుకలను పేర్చి మంట పెడతారు. అండ్ ఆ చిన్న సైజ్ బూడిద ఉంది కదా, అదేమో అది మనకి ఇటుకలు మిక్స్ చేసేటప్పుడు అదే మెటీరియల్ మిక్స్ చేసేటప్పుడు యూజ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఇలాగ కాలుస్తారు అన్నమాట.
ఈ ఇటుకలు కాలిపోయిన తర్వాత వాటిని కిందకి ఒక్కొక్కటి అక్కడ చూశారు కదా ఆయన ఏ రకంగా అయితే తీస్తున్నారో ఆ రకంగా తీసి లోడ్ వేసి డెలివరీ చేసేస్తారు. సో దిస్ ఈజ్ ద హోల్ ప్రొసీజర్. మీ పేరేంటండి? సింగయ్య గారు. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? అంటే ఇవన్నీ కాలిన తర్వాత పొట్టు పోసుకోవటం. మీరు కూడా వాళ్ళందరిలాగా కాంట్రాక్ట్ మీద అట్లా రావడం? 4 నెలలు. ఇదంతా తీయాలంటే చాలా కష్టం కదా. మీరు ఒక్కళ్ళే చేస్తారా ఇంకా వేరే? ట్రిప్పులు ఎత్తే వాళ్ళు ఉంటారు కదా. అవును, మనం చల్లారితేనే ఎర్ర తీయటం మామూలు పెట్టుకుంటాం. థ్యాంక్స్ అండి. నాకు తెలిసినంత వరకు ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ అండ్ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కన్స్ట్రక్షన్ ఉంటే కనుక డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మీరు ఇటుకలు ఆర్డర్ చేసుకుంటే మీకు కూడా తక్కువ పడుతుంది, క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ ఇస్తారు. కాబట్టి ఈ వీడియో కంపల్సరీ ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ అలాగే నా ఫేస్బుక్ పేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, బాయ్ బాయ్.